నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు ఎక్కడ కంసమామ అనే పోస్టర్లను టీడీపీ నెల్లూరు పార్లమెంటు కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు అసంపూర్ణ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మోసం చేస్తుందని మండిపడ్డారు. కాని చంద్రబాబు నాయుడు విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా మేనిఫెస్టోను ప్రవేశపెట్టారన్నారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ అమ్రుల్లా, రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ మాట్లాడుతూ, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు భర్తీతో పాటు విద్యార్థులకు పెండింగ్లో ఉన్న అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ అసంపూర్ణ విద్యార్థి సంక్షేమ పథకాలను నిరసిస్తూ 040-496-38534 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్, జిల్లా కార్యదర్శి కార్తిక్ రెడ్డి, జిల్లా నాయకులు షేక్ వసీం, మారుతి, అరవ నరసింహులు, వెంకటాద్రి, హరి, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.